thank you.

దే విల్ బి డ్ బై అదర్స్ మరి అంతే సమానంగా వారు ఇతరులు కొంతమంది వాళ్ళు ద్వేషిస్తారు తిరస్కరిస్తారు అనేది కూడా వాస్తవం ఈవెన్ టుడే వీ కెన్ సి ద సేమ్ సిట్యుయేషన్

ఆది కారణం మూడు అధ్యయనం అని చదివితే ఆదామ ద్వారా ఇది శత్రువున సాతానకు అప్పగించబడింది వెన్ ఆడం ఫెల్ ఇంటూ సేన్ ఆదాం పాపములో పడిపోయిన సెర్టన్ నోస్ దట్ ఇస్ టైమ్ ఇస్ షార్ట్ సాతానుడికి సమయం కొంచమే అని తెలుసు అండ్ ద డెవిల్ అండ్ ద డీమన్స్ ఆర్ వర్కింగ్ మోర్ స్విఫ్ట్లీ అభవాది దయ్యాలు మరింతగా పనిచేస్తూ ఉన్నాయి బట్ జీసస్ కెమ్ టు డిఫీట్ హిమ్ అండ్ అశ్రే ఇన్ కింగ్డమ్ దట్ వుడ్ అడ్వాన్స్ ఫోర్స్ఫుల్లీ

వీకెస్ట్ ఆఫ్ బిలీవర్స్ చూడండి మనం ఎరుగుతాం కదా ఒక బలహీనమైనటువంటి విశ్వాసికి ఉన్నటువంటి ఆ శక్తి అధికారానికి మించినది బలము సాతానుడికి అపవాదికి ఉండవు అండ్ వెన్ వీక్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ మోర్ పవర్ఫుల్ ఎందుకంటే ఒక బలహీనమైన విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నప్పుడు సాతానుడి కన్నా శక్తివంతుడవుతాడు సో రిటర్న్ ఫ్రమ్ దట్ మినిస్ట్రీ ట్రిప్ కాబట్టి శిష్యులైన వారు అప్పగించబడిన పరిచయం ముగించుకొని తిరిగి దే బై జీసస్

ఆఫ్టర్ జీసస్ రిటర్న్ ఫ్రమ్ ద విల్డర్నెస్ వేర్ హీ డిఫీటెడ్ సాటన్ ఇన్ బ్యాటిల్ యేసు ప్రభు ఆ అరణ్యంలో సాతానుని ఓడించి ఆయన తిరిగి వచ్చిన తర్వాత హి క్విక్లీ గెయిన్డ్ రెప్యుటేషన్ ఫర్ స్పీకింగ్ అండ్ యాక్టింగ్ యాస్ వన్ విత్ అథారిటీ కాబట్టి ఒక అధికారంతో కూడా ఆయన మాట్లాడు వాళ్ళంటి పేరు ప్రఖ్యాతి ఆ ప్రాంతంలో ప్రాచుర్యమైంది లూక్ 4:36 సే లూకాస్ వార్త 4వ అధ్యాయం 36వ వచనం రాయబడింది ఐ యామ్ రీడింగ్ దట్ ఆ మాట చదువుతున్నాను లూక్ 4:36 లూకాస్ వార్త 4వ అధ్యాయం 36వ వచనం అండ్ దే వర్ ఆల్ అమేజ్డ్ అండ్ స్పీక్ అమంగ్ దెంసెల్ఫ్స్ వాట్ హెవర్ ఈస్ దిస్ ఫర్ విత్ అథారిటీ అండ్ పవర్ హీ కమాండెడ్ ద అన్ క్లీన్ స్పిరిట్స్ అండ్ ది కమౌట్ అందుకు అందరు విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోను బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొని యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ద ఫోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ చూడండి ఆత్మ ఖడ్గం అని చెప్పబడే దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ జీసస్ డిఫీటెడ్ సాటన్ ఆఫ్ హిస్ బాప్టిజం యేసు ప్రభువు వారి బాప్తిజం తర్వాత సాతాను ఓడించినాడు స్లోలీ పీపుల్ స్టార్టెడ్ డెవలపింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ నెమ్మది నెమ్మదిగా ప్రజలు యేసు ప్రభువు నందు విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు ద సెంచూరియన్ హూజ్ సర్వెంట్ వాస్ హీల్డ్ బై జీసస్ చూడండి శతాధిపతి ఉన్నాడు కదా దేవుడి దాసుడైతే యేసు ద్వారా స్వస్థత పొందినారు బై సీయింగ్ హిస్ ఫెయిత్ జీసస్ మార్వెల్ అతని విశ్వాసం చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోయినాడు అండ్ సి ద వే హీ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ జీసస్ టు హీల్ హిమ్ యేసు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచేటువంటి ఆ అధికారాన్ని ఆయన అర్థం చేసుకున్నప్పుడు అండ్ యూ కెన్ రీడ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మ్యాచ్ ఎయిత్ చాప్టర్ ఫైవ్ టు థర్టీన్ ఈ విషయాలని మత ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి పదమూడు వచ్చనాల్లో చదవచ్చు హిజ్ అథారిటీ కాజ్డ్ డీమోన్స్

ఆయన ప్రకృతి పైన కూడా ఈవెన్ ఆన్ ద ఫుడ్ వెన్ హీ మల్టిప్లైడ్ ద ఫుడ్ టు ఫీడ్ ఫైవ్ థౌసండ్ ఆహారం పైన కూడా ఐదు వేల మందిని ఆయన పోషించి వాటిని ఆశ్రయించి పోషించినప్పుడు ఆహారం పైన కూడా తన అధికారాన్ని ఆయన చూపించి ఈవెన్ డెత్ హిమ్సెల్ సబ్మిటెడ్ ఇట్ సెల్ఫ్ టు జీసస్ మరణం కూడా యేసు ప్రభు తనకు తాను అప్పగించుకుంది సో జీసస్ గేవ్ అథారిటీ టు ద డిసైపుల్ కాబట్టి యేసు ప్రభువారు వారు శిష్యులకు అధికారం ఇచ్చారు అండ్ బై హిస్ హోలీ స్పిరిట్ అండ్ దే కెన్ డూ వండర్స్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు అద్భుతాలు చేయగలరు ద సేమ్ అథారిటీ

నష్టాలవి ఈవెన్ దెన్ అయినా కూడా ద ఈ విల్ వన్ హ్యాస్ నో రియల్ పవర్ టు హార్మస్ మస్ శత్రు అయిన వాడు వాడు జయం పొందడానికి వాడికి ఏ అధికారం లేదు అల్టిమేట్లీ ఈవెన్ ఇఫ్ వి ఆర్ స్లేన్

ఇన్ మ్యాచ్ ట్వంటీ త్రీ థర్టీ త్రీ ఎందుకంటే మత ఈ వార్త ఇరవై మూడు ముప్పై మూడు లో మనం చూస్తున్నాం మీరు సర్ప సంతానం ద దీనం ఆఫ్ ఓల్డ్ సర్పెంట్ అండ్ త్రూ సెటిలిటీ అపోజ్ జీసస్ అండ్ హిస్ డాక్టర్ ఎందుకంటే ఆది ఘట సర్పం యొక్క విషమే వారిలో ఉంది కాబట్టి వారు కూడా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎదిరించారు వాళ్ళు లిటరల్ ఎగ్జాంపుల్ వి కెన్ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ అపోస్టిల్ పాల్ ఇన్ యాక్ట్స్ 28 అక్షరార్థమైనటువంటి ఉదాహరణ అపోస్టిల్ పౌలు జీవితంలో అపోస్టిల్ కార్య 28వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఆఫ్టర్ ద షిప్ రేక్ ఆన్ ద వే టు రోమ్ ఇన్ యాక్ట్స్ 27 అపోస్టిల్ కార్య 27వ అధ్యాయంలో రోమాకి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఓడ బద్దలైన ఆ సందర్భంలో పాల్ వాస్ దేర్ ఇన్ మిలేటస్ పౌలు మిలేతకు వచ్చాడు దే వర్ బిల్డింగ్ ఏ ఫైర్ అక్కడ వాళ్ళు అగ్ని రాజపెట్టిన పాయిజినస్ వైపర్ ఫ్యాషన్ ఆన్ పాల్ ఒక విష

మనకి హాని చేయలేదు ఐ డోంట్ నో వేర్ గాడ్ హ్యాస్ సెంట్ అండ్ ప్లేస్డ్ యూ మరి దేవుడు నిన్ను ఏ ప్రాంతానికి పంపించాడో ఏ ప్రాంతం నిన్ను ఉంచాడో నాకు తెలియదు బట్ రెస్ట్ ఎష్యూర్ దట్ ఆల్ దో జీసస్ ఈస్ సెండింగ్ యూ లైక్ ల్యామ్ ఎమాంగ్ వూల్స్ యూ కెన్ వాక్ ఇన్ హిస్ పవర్ అయితే యేసుప్రభు ఏ విధంగా తొడేళ్ల మధ్య గొర్రె పిల్లలను ఆయన ఆ విధంగా పంపినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నీవు కూడా దాన్ని బట్టి నిరీక్షణ పొంది ఉండగా యూ కెన్ ఎక్సర్సైజ్ పవర్ అండ్ అథారిటీ ఆల్ ఓవర్ ద థ్రెట్స్

అనేకలకు సువార్త ప్రకటించు చేయినగా. When you go in the name of the Lord nothing can harm you. దేవుని వెళ్తున్నప్పుడు ఏది ఎంత మాత్రం హాని చేయదు. You are victorious over death also. నువ్వు కూడా విజయశాలి May God bless you. దేవుడు దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father. ప్రేమగల మా పరలోకపు తండ్రి. Oh gracious God. కృపగల మా దేవా. Lord we thank you for the wonderful promises. ఫర్ those who వాంట్ to be the witnesses దేవునికు సాక్షులుగా ఉండాలనే వారి కొరకే ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాలు బట్టి వందనాలు ద హస్ సెండ్ ద డిసైపుల్స్ టు బై టు ఇద్దరిద్దనగానే శిష్యులను పంపించాడు అండ్ వాట్ వండర్ఫుల్ ప్రామిసెస్ ద హస్ గివెన్ ఎంత అద్భుతమైన వాగ్దానాలను వాళ్ళకి ఇచ్చి పంపించాడు ద విత్ us దేవుని మాతో తోడు కూడా ఉన్నాడు ద నేమ్ ఇస్ ఎమାନ్యూయల్ గాడ్ విత్ us ది పేర్ ఎమାନ్యూయల్ అంటే దేవుడు మాకు తోడు అని అర్థం దోస్ ఆఫ్ ఫోర్ డేర్ వన్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫికల్ట్ ప్లేసెస్ ఫర్ యు ఓ లార్ దే మే క్లెయిమ్ దిస్ ప్రామిసెస్ అండ్ దే మే బి ఎంకరేజ్డ్ ఆ వారు మీ కొరకై

Oh no.